ఒక మిషనరీ నరసింహారావు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సంవత్సరం అంతా కరువు హైదరాబాదులో, కరువు. ఏం కరువు? మీ రేషన్ తక్కువ, వరల్డ్ వార్ జరుగుతుందంట, రేషన్ తక్కువ వస్తుంది, ఈ బియ్యం అన్నీ ఏమి తక్కువ ఇస్తున్నావు, ఒక్కొక్క ఇంటికి కొంచెమే, దాంట్లో సర్దుకోవాలి ఆ నెలంతా. అట్లా పెట్టారంట. ఈయన కాన్వకేషన్ పెట్టాడు నవంబర్లో, 10 రోజులు జరుగుతుంది కాన్వకేషన్. పోయినా నేను ఛాన్సాలు పోయినా, దాదాపు 20,000 మంది వస్తారు ఆ దినాల్లో. ఎట్లా పెట్టాలా? అందరూ పోయి భక్సింగ్ గారు చెప్పారంట, బ్రదర్ దిస్ ఈ ఇయర్ చాలా కష్టం ఉంది రేషను, మీరు డేట్స్ అన్నా పోస్ట్పోన్ చేయండి, లేకుంటే ఈ కాన్వకేషన్ ఈ సంవత్సరం వద్దులేయండి అని చెప్పినాడు. ఆయనతో పాటు ఉండే వాళ్ళే. ఈ యొక్క మిషనరీ పక్కన వింటున్నాడంట, ఈయన అమెరికా నుంచి పిలిపించాడంట, కాన్వకేషన్ చూడాలంటే రా అని చెప్పాడంట భక్సింగ్ గారు. భక్సింగ్ గారు ఏం చెప్పాడు తెలుసా? మనమైతే మెజారిటీ బా, అందరు చెప్పినారు కదా, ఏమిలే తప్పించుకొని పోదాంలే, వద్దులే ఈరోజు కాన్వకేషన్ లేకుండా పలాంటి వద్దులే అని. భక్సింగ్ గారు ఏం చెప్పాడంటే, మై లార్డ్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్, నా యొక్క ప్రభువు ఒక భిక్షగడ కాదు, నాకు నా దగ్గరకు వచ్చే ప్రజలందరూ వాళ్ళు నా అతిథులు, వాళ్ళకు మంచి ఆహారం పెట్టాలా, మంచి బియ్యం తీసుకొని రావాలా, ఏం పర్వాలే, వాళ్ళు రేషన్ ఇవ్వని ఇవ్వకముంది. మై లార్డ్ ఈజ్ నాట్ ఎ బెగ్గర్, ఈజ్ ఎ సావరైన్ గాడ్, ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన నాతో చెప్పినాడు అదే పని, కాన్వకేషన్ పెట్టమని. ప్రజలు వస్తారు, ఏం లే, ప్రభు చూసుకుంటాడు, లెటర్స్ ప్రే అన్నాడు. ఎవరు మాట్లాడతారు? ఆయన ఎవరు మాట్లాడరు. అందరు ప్రార్థన చేసినారు, అందరు వెళ్ళిపోయినారంట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? అందరు కొనుక్కుంటారంట, ఆడేమో బాగున్నారు పక్కన పోయి. ఇంత భక్తి ఉంటే మరి ఏం భక్తి అండి, ఇంత ప్రపంచమంతా ఈ యొక్క వస్తువులు లేకపోతే, ఆహారం లేకపోతే, ఈ భక్సింగ్ గారు ఈ దినాల్లోనే పెట్టాలన్నా. దేవుడు మళ్ళీ దేవుడు కూడా చూడాలి కదా, దేవుడు కూడా మా ఇది మన ఇది చూడాలి, ఏమేమో కొనుక్కుంటున్నారంట. స్టార్ట్ అయింది, అందరు ఆశ్చర్యపోతారంట, ఏదో ఒక రోజు లేకుండా పోతాయి, అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మేము చెప్పిన మాట వినలేదని వాళ్ళు అనుకుంటున్నారంట. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఈ మిషనరీ ఏం చేసినాడంటే, 3 రోజులు అయిపోయింది కదా, ఎక్కడ తక్కువ రాలేదు కదా, అన్నము ఎక్కడ తక్కువ రాలేదు, 3 పూట్లు పెట్టాలి, పొద్దున మధ్యాహ్నం రాత్రి. పొద్దున పూట పొంగలి ఏదో ఉప్మా ఏదో చేస్తారు, మధ్యాహ్నం అన్నం రాత్రి అన్నం, 20,000 మందికి తమాషన, ఒక పైసా తీసుకోకుండా. 3 రోజులు జరిగిపోతే 4వ రోజు ఈయన కిచెన్ సైడ్ పోయినాడంట, కిచెన్ సైడ్ పోయి చూశానంట, ఏదో 4-5 ఉన్నాయంట, ఇంక అయిపోతాయి 4-5 బస్తాలు అంతే. ఓయమ్మా ఈ 4 బస్తాలు ఈ రోజు రాత్రి అయిపోతాయి, ఎట్లబ్బా రేపటికి ఎట్లబ్బా అనుకొని ఆ రోజుకి అయిపోయింది. మళ్ళీ పోయినాడంట, ఆయన చెప్పింది మరి వాస్తవం, మళ్ళీ పోయి చూశానంట, మళ్ళీ 4 ఉన్నాయంట. ఏంది బా నిన్న 4 ఉన్నాయి కరెక్ట్, 1, 2, 3, 4 మళ్ళీ 4 ఉన్నాయి, ఎవరన్నా తీసి వేసినారా? అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు పోయినాడంట, అదే పని కిచెన్ సైడ్, మళ్ళీ 4 ఉన్నాయంట. అయిపోయేంతవరకు 4 మిగిలిపోయినాయి, 4 మిగిలిపోయినాయి లాస్ట్లో, 10 రోజులు అయిపోయింది, మిగిలిపోయింది. అందరూ సిగ్గుపడి నోరు మూసుకుంటారు. ప్రక్సిగా అందరిని పిలిపించినాడంట, ఆ ఎల్డర్స్ అందరిని పిలిపించాడంట, బ్రదర్ ప్లీజ్ కమ్, లెట్ అస్ వర్షిప్ ది లార్డ్ అన్నాడంట. ఆయన వర్షిప్ చేస్తా అంటే అందరికి కళ్ళ నీళ్ళు వస్తున్నాయంట. ఏంది మహానుభావులండి, మేము ఆయనతో పాటు ఉన్నాం, మేము ఆయనతో పాటు రక్షణ పొందిన దినాలు, ఆయనతో పాటు స్వార్థ సేవ చేసినాం, మాకు లేని విశ్వాసం ఆయనకి ఏంది? వెళ్ళారా? ఆయన ఏం చెప్పేవాడు అంటే, నా బాగా గుర్తు, ఆయన ఏం చెప్పేవాడు అంటే, దేవుడు నాకే కాదు మీకు కూడా, ఆయన పక్షపాతి కాదు మీకు కూడా అదే చేస్తాడు, దేవుడు నాకు ఏం చేస్తాడో మీకు కూడా అదే చేస్తాడు, మీరు ప్రార్థన సరిగ్గా చేయడం లేదేమో అంటాడు ఆయన.